హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా టూ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ టైమ్ డ్రామా ఫిల్మ్ అయిన మహారాజా సినిమా చూడటం జరిగింది విజయ్ సేతుపతి నటరాజన్ సుబ్రహ్మణ్యం అండ్ డైరెక్టర్ అందరూ కశ్యప్ లీడ్రోల్స్ చేశారు ఇందులో మమతా మోహన్ దాస్ కూడా యాక్ట్ చేశారు బైదవే ఇక మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫిఫ్టీఎత్ మూవీగా వచ్చిన ఈ మహారాజాని మన తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేశారు దీనితో పాటు రెండు వేల పదిహేడు లో వచ్చిన కురంగు బొమ్మ మూవీ తర్వాత అంటే దాదాపు ఏడేళ్ల తర్వాత రైటర్ డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ ఈ మహారాజా మూవీతో మన ముందుకు వచ్చారు బైదవే కురంగు బొమ్మ మూవీ కూడా బాగుంటది చూడకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు సరే ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ మీకు నచ్చిద్దా లేదా అని తెలిసేది అప్పుడే కదా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహారాజా అనే మన విజయ్ సతుపతి ఒక బార్బర్ అతని ఇంట్లో దొంగతనం జరిగి లక్ష్మి కనపడకుండా పోయిద్ది ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు ఏంటా స్టోరీ లక్ష్మి దొరికిందా లేదా అసలు ఏమైంది అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేదే స్టోరీ అదంతా కాదు ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది గైస్ అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశాడా విజయ్ సతుపతి ఫిఫ్టీ ఎత్ మూవీలో ఫుల్ ఫైర్ తో మన ముందుకు వచ్చి విశ్వరూపం చూపించాడంతే సినిమా వచ్చేసి అక్కడక్కడ కామెడీతో డ్రామా ఎంగేజింగ్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటెన్సిఫైంగ్ ఉంది సినిమాలో ఎమోషన్స్ కూడా పండాయి అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అంతే ఖచ్చితంగా థియేటర్ లో చూడదగిన మూవీ ఇది ఇక కాంతారా విరూపాక్ష అండ్ మంగళవారం లాంటి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ లోక్నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు బాగుంది అండ్ మెయిన్లీ బీజిఎం అయితే ఇంటెన్సిఫై గా ఉంది నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ టేకింగ్ అండ్ ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ రెండు బాగున్నాయి రైటర్ డైరెక్టర్ నితిలన్ స్వామి స్టోరీ స్క్రీన్ డైన్ అన్ని బాగా చేశారు ఈ సినిమాలో కొంచెం నచ్చని ఏమన్నా ఉన్నాయా అంటే సెకండ్ హాఫ్ లో లైట్ గా కన్ఫ్యూజ్ అవ్వచ్చు కొందరు ప్రాపర్ టైమ్ స్టాంప్సింది పర్ఫార్మెన్స్ కూడా మోస్ట్లీ బాగుంది ఒక చోట ఇంకొంచెం నాచురల్ గా చేసి అంతే ఇక క్లైమాక్స్ అయితే ఒక మలయాళం సినిమా గుర్తొచ్చింది ఆ మూవీ నేను రివీల్ చేస్తే మీకు సస్పెన్స్ పోద్ది సో చెయ్యను సరే ఒక్క మొక్కలో ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్ లో చూడదగిన సినిమా అని చెప్పొచ్చు ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ మీకు ఈ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం విల్ మీట్ యూ వన్ అగైన్ గైస్ థ్యాంక్ యూ మీ ఈ సినిమా